స్టార్ట్ చేస్తే ఇక్కడ ఏకంగా ఫ్రస్ట్రేషన్ కి ఇరిటేషన్ కూడా తోడైంది. ఇంతకీ ఆ ఫ్రస్ట్రేటెడ్ ప్లస్ ఇరిటేటెడ్ పర్సన్ ఎవరో మనము చూద్దాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ సీ. గట్టా నడిచి వచ్చి గేట్లన్నీ దాటుకొస్తే గిట్టా దడలు పుట్టి దమ్ముగ మారే స్లీవ్ మడత పట్టి కాలర్ గారే వస్తూ చూలు విదిలిస్తే జుమ్ము జుమ్మారే మరణం అసు మరణం డఫు తరుణం అతడి పేరే మనకు శరణం. సార్ నమస్తే. సార్ మేడం నమస్తే అండి. మీకు నన్ను చూస్తుంటే ఎప్పుడో ఎక్కడో గతం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ ఇద్దరికి నన్ను చూస్తుంటే గతంలో కొద్దిగా రైట్ సైడ్ జరపండి, ఇటు సైడ్ కొద్దిగా సార్ ప్లీజ్. పొద్దున్నే వస్తామండి, చక్కగా మొహం కడుక్కుని ఏదో తోచింది నాలుగు అక్షరాలు రాసి నాలుగు వార్తలు చదువుతా వెళ్తాం. వీళ్ళు ఆ చేసే మూడు ఆ ఉత్సాహం సర్వనాశనం చేస్తారు. మాట్లాడుతున్నా పెద్దవాళ్ళతోటి ఏమన్నా అంటే కోపాలు వచ్చేస్తాయి, హత్య అయిపోతారు. ఏం అనకూడదు వీళ్ళు. మీరు పని చేయనివ్వరండి, మీరు పని చేయనివ్వరు. తర్వాత ఎవరు ఇక్కడ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? సార్ నమస్తే. సార్ నమస్కారం. ఏం పేరు మీ పేరు? నా పేరు సుందర్, మా ఊరు బందర్. రండి కూర్చోండి. ఒక్క నిమిషం సార్. ఎక్కడికి వెళ్తున్నారు? అంటే హాట్ వాటర్ తాగొస్తాను సార్, వార్తలు చదవాలి. మీరు ఇక్కడ ఏం పాటలు పాడలేదు కదా, వార్తలు చదవలేదు కదా, మళ్ళీ పెద్ద మోరను సవరించడం ఒకటి ఇలాగా. వార్తలు చదవండి. మేకప్ రండి, మేకప్ లవి ఇక్కడ పెట్టకండి. ఇక్కడ మీరు వార్తలు చదవడానికి వచ్చారు. ప్రజలు కూడా వార్తలు ఏం చదువుతాడా అని చూస్తారు తప్ప, అయ్యో చాలా బాగున్నాడు మన రెండో అమ్మాయిని ఇతనికి ఇచ్చి పెళ్లి చేసేద్దామని చూడరుగా వాళ్ళు. ఇలాంటి ఎక్స్ట్రాలు చెయ్యకుండా వార్తలకి మేకప్. ఇప్పుడు వాడిని సర్దు, చూడలేక చూస్తున్నా కొరుగుదేయంలో ఉన్నాడు. శుభ్రంగా చక్కగా తెలుగు భాష కదా, భాషను బతికించే వాళ్ళే కరువు అయిపోయారు ఈ రోజుల్లో. నన్ను కాదు చదవండి సార్. అక్షరాలు మీరే రాశారా సార్? అవును నేనే రాశాను. హర్యానా జిలేబీలా గుండ్రంగా ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు వీడికి జిలేబీలు ఇష్టం తెప్పించాలి. మీలాంటి వాళ్ళ వల్ల చేసే మూడు చచ్చిపోతున్నా. లడ్డూలో ఉద్యోగం ఉంది చూసారా, ఈ లడ్డూలో ఢమాలు ఛానల్ అంట, అది అలాగే ఉంది. ఈ లడ్డూలో ఢమాల ఆర్టిస్టులు వస్తారు ఇక్కడ కూర్చుని. చదవండి. వెల్కమ్ టు ఢమాల్ టీవీ, దీపావళికి పెరుగుతున్న లపాకీ ధరలు. ఏమన్నారు? ఇక్కడ అలాగే ఉంది సార్, ఒకసారి చూసి చదవండి. దీపావళికి పెరుగుతున్న తుపాకీ ధరలు. మరి లపాకీ ధరలు అంటే ఈ లపాకీ గాడు అదే రాశాడు. ఈ లపాకీ గాడు చంపేస్తాను వాడిని ఈ రోజు. చలవడానికి సారీ సార్. ఏమనుకోండి, ఒక నిమిషం సెట్ అయిపోతున్నా. రిలాక్స్, ఒళ్ళు దగ్గర పెట్టి చదవాలి. ఓకే సార్. దీపావళికి పెరుగుతున్న తుపాకీ ధరలు. ప్రముఖ హీరోయిన్ కి దుప్పట్లతో స్వాగతం పలికిన అభిమానులు. చప్పట్లు దుప్పట్లు. ఏంటి? సారీ సార్, చప్పట్లు చప్పట్లు. కొద్దిగా ఇంగిత జ్ఞానం పెట్టి, లడ్డూలో బ్రెయిన్ ఉంది కదా, అభిమానులు హీరోయిన్ అన్నప్పుడు చప్పట్లతో స్వాగతం అంటే కదా. చప్పట్లతో ఏంటి రాఘవ గారు, ఇంట్లో ఫ్రస్ట్రేషన్ అంతా ఎక్కడ చూపిస్తున్నారు? వీడియో తీయాల్సిన నన్ను కాదు, లడ్డు గారికి తీయి. చచ్చిపోతున్నాను, వేలకు వేలు సంపాదించేవి ఈ ట్రీట్మెంట్లకే ఖర్చు అయిపోతున్నాయి. ఇలాంటి లడ్డుగాలు రావడం వల్లే దుప్పట్లకి చప్పేడా తెలీదు, చదువుతారు వార్తలు. హైదరాబాద్ నుండి సింగపూర్ వెళ్తున్నవి మానంలో మంటలు. హైదరాబాద్ నుండి సింగపూర్ వెళ్తున్నవి మానంలో మంటలు. మళ్ళీ వీ తీసుకెళ్లి వికారాబాద్ లో పెట్టావు. మానంలో మంటలంటే నరికి పోగులు పెడతా. విమానంలో మంటలు చెప్పు. విమానం నిన్న చెప్పి మానం ఈరోజు చెప్తావు నువ్వు. విమానంలో మంటలు, విమానంలో మంటలు అలా చెప్పు. ఇలా అయితే తగ్గేలా లేదు. యాక్షన్. నీకు ఇందాక చెప్పాను కదా, డ్యూటీ మీద పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ డ్యూటీ మీద పెట్టరా. Ha ha ha!
అలాగే చదువు, దుబ్బితే చంపేస్తా. నవ్వుతున్నా, ఏం సాధించావు? ఏం సాధించావు నవ్వుతున్నావు? స్మైల్ ఫేస్ కెమెరా గొంతు కొరికేస్తున్నా. చచ్చిపోతా సార్. ప్రతిదానికి పర్మిషన్ తీసుకో అక్కర్లేదు. మీరు చేస్తున్నారుగా ఉద్యోగం, మాకెలాగా మూళ్ళు చేసే ఉద్దేశాలు ఉండనివ్వరు. మీరు సర్వనాశనం చేసి చంపేసి ఏమన్నా అంటే వాటిని మీరు కెమెరా ఆన్ చేసి యూట్యూబ్ లో పెడుతుంటాడు. ఇలాగే చదువు. ఒరే, నువ్వు హెయిర్ స్టైలిస్టువా? తప్పు తీసుకు కొడతా ఏమనుకున్నావు? ఇలాగే ఉండాలి. చదువు. వీడు పెద్ద అందగాడని సవరిస్తున్నాడు. సంబంధాలు చూస్తున్నారా? ఇంట్లో నరికి చదువు. కప్పు గెలిచిన క్రీడాకారులకు అతితో స్వాగతం పలికిన ప్రజలు. మళ్ళీ చదువు. కప్పు గెలిచిన క్రీడాకారులకు ఇది ఉంది సార్, హారతితో స్వాగతం పలికిన ప్రజలు. మరి ఫస్ట్ అది చదవకుండా టీవీ చూస్తావుగా? చూడు. హా ఎక్కడుంది? అక్కడ ఎత్తుకు ఎత్తుకు. హా ఎక్కడుందో వెతు. ఏంటి ఎత్తుకుతున్నావురా? నిజం చెప్పరా? నిజంగా నువ్వేం చదివేవో చెప్పు. తెలుగు లిట్. ఇది ఒకటే ప్రతి వాడు లిటరేచర్కి షార్ట్ కట్. తెలుగు అక్షరాలు ఎన్నో చెప్పరా ముందు. నువ్వు లిట్ అన్నావుగా సార్, 40 దాకా ఉంటాయి. నా వల్ల కాదు ప్రోగ్రామ్ సార్. సార్ ఇంకో 5 వేసుకోండి. వేసుకోవడం ఏంటరా? వేసుకోవడం నువ్వు వినాయక చందాలు ఇస్తున్నావా? ఒకప్పుడు నీలాగే కెమెరా ముందు తచ్చాడే తాపత్రయం ఉండేది. దాని కాస్త ట్రోల్ చేసి లడ్డు అన్నాన్ని యూట్యూబ్ లో పెట్టారు. ఇక్కడికి వచ్చి పడ్డా. ఇప్పుడు నేను ఏదో కాపాడుకుంటున్నా. మీరు ప్రశాంతంగా ఉండెవరు. నన్ను చంపేద్దామని మీ ఉద్దేశం? ఇలా కాదురా బాబోయ్. చదువుతాను సార్. ఇప్పుడు మాత్రం మీరు నన్ను తప్పే పట్టలేరు సార్, కరెక్ట్ గా చదువుతాను. ముందు చదువు. రాష్ట్రంలో బలంగా వీస్తున్న భూతపవనాలు అక్కడ ఏమని ఉంది? భూ రూ అది ఒక కొమ్మే కదా సార్. కొమ్మే కదా అంటే సొమ్మేం పోయిందనా? అడ్జస్ట్ చేసుకోవాలి బాబు. చంపేస్తా పెట్టుకోకు. నువ్వు దించు. కాదురా, ఎక్కడన్నా గాల్లో వస్తున్నాయంటే ఋతుపవనాలు. రిక్షా వాడిని అడిగినా చెప్తాడు కదా, సూటు బూటు వేసుకుని ఋతుపవనం అంటే అరు అరు. అరు అంటే నిన్ను టార్జాన్లో అరవమం లేదు. అరు అరు చెప్పమన్నాను. తర్వాత ఎవడు వచ్చేది? క్రైమ్ న్యూస్ రీడర్. ఎటువంటి వాడిని రమ్మ బాబులారా? నా పేరు వాసు. క్రైమ్ కి నేనే పెద్ద బాసు. నేను అవన్నీ ఎవరు చెప్పుకోమన్నాడయ్యా? వచ్చి ముందు నాకు నమస్కారం పెట్టాలిగా. ఇక్కడ నా పేరు బాసు. నేను బాసు. ఏమన్నా ప్రాబ్లం ఉందా కడుపులో? జాగ్రత్తగా బాగా చదువు. వెల్కట్టు. రే, నాకు చిన్న డౌట్, క్రైమ్ న్యూస్ చదివేవాడిని తీసుకురమ్మంటే క్రైమ్ చేసేవాడిని తీసుకొచ్చారేంటి? వెల్కట్టు డబల్ టీవీ చూడండి, చూస్తూనే ఉండండి. డోంట్ గో ఏవే. కన్ను రెప్పైనా ఆర్పకండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్ డబల్. ఆడియన్స్ ని కదలొద్దు, లేవద్దు, చంపేస్తా, నరికేస్తావు, పక్ వార్నింగ్ ఇస్తా ఉంటే. ఒక నిమిషం ఆగు. చదువు. కిరాయి కట్టలేదని కిరాయి గుండాలు పెట్టించి. తప్పకో సార్, పేమెంట్ ఇస్తే వెళ్తాను. నువ్వేం చదివాను పేమెంట్ ఇవ్వాలరా? అయినా ఇక్కడ షార్ట్ జరుగుతుంది, మధ్యలో తోసుకుని వచ్చేసావు. పక్కన ఒకడు వార్తలు చదువుతున్నాడు. ఎవరు సార్? ఆ పక్కన చూడు. అందుకే నీట్గా తయారై రమ్మని చెప్పింది నేను. అయినా నువ్వు వార్తలు ఇలా బెదిరించి చదవకూడదు. క్రైమ్ నువ్వే చేయించినట్టు, వాళ్ళకి సుపారీ ఇచ్చినట్టు, ఆ మధ్యలో ఉండి చూస్తున్నట్టు. నేను కెమెరా ముందు మానేసా, స్క్రిప్టులు రాసుకుంటున్నా. ఇది కూడా వీళ్ళు చేసుకొని ఎవరు రాసుకోవడం కంటే చక్కగా అన్ని కిరాణా కొట్లు అమ్ముకుంటే కేజీకి ఎంతో కొంత వస్తాయి. వీళ్ళు ఆ పనిలో ఉంటాను. రాఘవ ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అయితే బాగుంటుంది స్కిట్స్. కానీ ఈ స్కిట్ లో రాఘవతో పాటు శాంత కుమార్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సూపర్. ఎదవైపోయినా కూడా కొంచెం చిరును నవ్వుతూ ఆ చెదిరిపోయిన జుట్టుతోటి శాంత కుమార్ చాలా గొప్పగా బ్యాలెన్స్ చేశాడు. సోదట్ అది ఇంకా బాగా ఎలివేట్ అయింది స్కిట్. వెరీ గుడ్ శాంత కుమార్, గుడ్ రాఘవ, చాలా బాగుంది స్కిట్.
రాఘవ్ ఇన్నోసెంట్ ఫేసే ఈ ఫ్రస్ట్రేషన్ కి బాగా సూట్ అవుతుంది. అసలు ఆయన మొత్తం బాడీ గాల్లో ఉన్నా పట్టుకోవటం మాత్రం వదలట్లేదు. అసలు వేసి కొట్టి కొట్టి కొడుతున్నాడు ఆ జుట్టు వేరే లేపి. అండ్ వెతకమంటే వెతకటం, ఇన్నోసెంట్ గా అన్ని తప్పులు తప్పులు చెప్పటం బాగుంది, చాలా బాగా అనిపించింది.